ఈ రోజు మనం పెడుతున్న వీడియో వెన్స్డే మార్కెట్ ఇదైతే మనకి గచ్చిబౌలిలో లొకేట్ అయ్యింది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ చేస్తాను ఈ వెన్స్డే మార్కెట్ లో మనకి చాలా థింగ్స్ అన్ని కూడా చాలా లో ప్రైసెస్ లో అవైలబుల్ గా దొరుకుతున్నాయి మోస్ట్లీ అయితే గచ్చిబౌలిలో పీజీస్ లో స్టే చేస్తూ ఉంటారు సో ఇదైతే మనకి చాలా దగ్గరగా ఉంటుంది యూకో బ్యాంక్ లైన్ లో ఉండండి సో ఈ వెన్స్డే మార్కెట్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ మనం అయితే ఈ స్టాల్ దగ్గరికి వచ్చాం ఇక్కడైతే మనకి ఇయర్ రింగ్స్ క్లిప్స్ బ్యాండ్స్ చాలా వరకు అవైలబుల్ గా దొరుకుతున్నాయి చూడండి నేనైతే చాలా మోడల్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెడుతున్నాను అండ్ ఈ వీటిలో ప్రైసెస్ వచ్చి మనకి 30 రూపాయస్ అయితే ఉన్నాయి సో మోస్ట్లీ అయితే చాలా మెంబర్స్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా సెట్ అవుతుందండి అండ్ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసరికి 10 రూపాయస్ పడుతున్నాయి క్లిప్స్ వచ్చి 10 రూపాయస్ పడుతున్నాయి సో వీటి ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా అనిపిస్తున్నాయండి ఇక్కడ మనకి స్టిక్కర్స్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్ అన్నీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నీ కూడా మనకి లో ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి సో మీరు ఇట్ సైడ్ ఉన్నట్లయితే ఒకసారి అయితే విజిట్ చేయండి మీకే తెలుస్తుంది గచ్చిబౌలి అంటే మోస్ట్లీ చాలా కాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇట్ సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మాకైతే దొరికిన లోయెస్ట్ ప్రైస్ ఉన్న మార్కెట్ అయితే ఇదేనండి మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూసారు కదా ఇక్కడైతే క్లిప్స్ అండ్ బ్యాండ్స్ చాలా వరకు అయితే మనకి అవైలబుల్ గా లభిస్తున్నాయి మీకు ఏమన్నా థింగ్స్ నచ్చి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నెక్స్ట్ వీక్ లో మళ్ళీ వీళ్ళైతే మనకి తీసుకొస్తారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు మీకు ఈ డిజైన్ నచ్చింది మాకు ఈ డిజైన్ కావాలి అని వాళ్ళతో చెప్తే తీసుకొస్తారు సో ఒకసారి చూడండి చూసి మీకు ఏమైనా నచ్చితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి ఇట్ సైడ్ మేమైతే చాలా వరకు ఇయర్ రింగ్స్ అండ్ బ్యాండ్స్ ట్రై చేసాం ఒకసారి అయితే ఇయర్ రింగ్స్ నేను పెట్టుకుని చూస్తున్నాను లుక్ మీకు నచ్చినట్లయితే ఒకసారి అవి స్క్రీన్ షాట్స్ తీసుకుని వీళ్ళ దగ్గరికి వస్తే ఇక్కడ అవైలబుల్ గా ఉంటే ఇస్తారు లేదంటే నెక్స్ట్ వీక్ తీసుకురమ్మంటే తీసుకొస్తారు ప్రాబ్లం అయితే ఏం లేదు ఒకసారి అయితే చూడండి ఇవైతే ట్రెడిషనల్ కి డ్రెస్సెస్ కి అయితే ఇవన్నీ బాగా సెట్ అవుతాయండి ఇందులో ఉన్నవి ఇప్పుడు నేను చూపిస్తున్నవి అండ్ ఇవైతే వన్ పీస్ డ్రెస్సెస్ కి అయితే బాగుంటాయి అండ్ వెస్ట్రన్ టైప్ మనం ఏమి వేసుకున్నా సరే ఇవైతే బాగా సెట్ అవుతున్నాయి సో చూసి మీకు ఏమైనా నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి मन की इयर रिंग्स 30-50 रूपीस लोपले दी इक मन की पेद मोडल्स 50 रूपीस वरकू चतर अंड नार्मल चवे मन की 30 रूपीस अवेलबल उ सो मोस्टली చాలా ఇయర్ రింగ్స్ అయితే 30 రూపాయస్ కే మనకి వస్తున్నాయి ఇక్కడ నెక్స్ట్ స్టాల్ కి వచ్చేసాము ఇక్కడైతే మనకి ఫ్లాట్స్ స్లిప్పర్స్ హీల్స్ శాండిల్స్ అన్నీ అయితే అవైలబుల్ గా దొరుకుతున్నాయి షూస్ తో సహా సో మీకు ఇక్కడ ఉన్న వాటిలో ఏమైనా మోడల్ నచ్చితే తీసుకోండి వీళ్ళ దగ్గర అయితే చాలా వరకు మోడల్స్ అయితే న్యూ మోడల్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి అండ్ మళ్ళీ మనకి రీకలెక్షన్ తీసుకొస్తూనే ఉంటారు ఇక్కడ ఉన్న మెంబర్స్ ని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్లౌడీ ఉందో సో అదండి ఇవైతే మనకి 250 రూపాయస్ కే వస్తున్నాయి అండ్ మోడల్ కూడా చాలా బాగున్నాయి వెస్టర్న్ వేర్ కి బాగుంటుంది మనం పార్టీ వేర్ ఇలా మనం యూస్ చేసేటప్పుడు డెఫినెట్ గా మనకి ఇవైతే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇంకా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కొన్ని సెలెక్టెడ్ అయితే మేము తీసుకున్నాము సో ఒకసారి చూడండి మీకు ఏమన్నా నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ గా ఒకసారి వచ్చి విజిట్ చేసి అక్కడ ఏమైనా అవైలబుల్ గా ఉంటే తీసుకోండి లేదు మీకు కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు నెక్స్ట్ వీక్ అయితే మనకి ఫ్లాట్స్ వచ్చి 120 రూపాయస్ పడుతుందండి అండ్ హీల్ వచ్చి 250-200 అంతే మోస్ట్లీ అయితే 200-250 పడుతుంది అంటే మోడల్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి సో అన్ని ఫ్లాట్స్ కూడా మోస్ట్లీ 120 రూపీస్ టు 150 రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లాట్స్ లో ఇవైతే కొన్ని మోడల్స్ మేము ట్రై చేస్తూ చూపిస్తున్నాము సో ఇదండి మీకు ఏమన్నా ఇందులో నచ్చి ఇంకా కావాలి అనుకుంటే సైజెస్ కూడా మనకి 6-10 సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ షూస్ కూడా చాలా బాగుంటున్నాయి అండ్ వాష్రూమ్ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి షూస్ వచ్చి 250 రూపీస్ పడుతుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చి మనం బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాం వీళ్ళ దగ్గర అయితే బ్యాగ్స్ కలెక్షన్ అయితే బాగుంది అండ్ వీటి ప్రైసెస్ కూడా మనకి చాలా తక్కువకి ఇస్తున్నారు ఇవైతే వచ్చి 150 రూపీస్ పడుతుందండి నార్మల్ బ్యాగ్స్ అండ్ వాలెట్స్ వచ్చి 100 రూపీస్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చి 150 రూపీస్ పడుతుందండి సో మోస్ట్లీ మనకైతే బ్యాగ్స్ చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి ఇవైతే మనకి 250 రూపీస్ కే వస్తున్నాయి 100-250 ఏ మ్యాక్స్ ప్రైస్ అండి వీళ్ళ దగ్గర మినిమం 100 రూపీస్ మాక్సిమం 250 రూపీస్ అంతే అండ్ ఇవి కూడా 250 రూపీస్ పడుతున్నాయి అండ్ మోడల్స్ కూడా బాగున్నాయి ఇంకా మార్కెట్ అంటే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి కూడా ఉంటాయి కదా సో మేము అయితే ఒక ఫ్రూట్ షాప్ దగ్గరికి వచ్చాము వీళ్ళ దగ్గర అయితే గ్రేప్స్ తీసుకుంటున్నాం బ్లాక్ గ్రేప్స్ వచ్చి 150 రూపీస్ పర్ కేజీ అండ్ నార్మల్ గ్రీన్ అయితే 70 రూపీస్ పడుతుందండి అండ్ ఈ కాయలు కూడా చాలా టేస్టీ ఉన్నాయి స్వీట్గా
సైజు టేస్ట్ అయితే బ్లాక్ బాగున్నాయండి అండ్ గ్రీన్ కూడా బాగున్నాయి కాకపోతే వీటితో కంపేర్ చేస్తే అంత టేస్ట్ మాకు అనిపించలేదు బట్ రెండు కూడా స్వీట్గా ఉన్నాయి ఇంకా మనం ఈ మార్కెట్లో వెళ్ళే కొద్దీ మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇటు సైడ్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే చాలా వరకు తీసుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ మేమైతే స్వీట్ కార్న్ షాప్ దగ్గరికి వచ్చేసాం ఈ అమ్మాయికి మనము ఏం కావాలని చెప్తే తనే మనకి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటుంది అండ్ ఇవ్వండి వీళ్ళ దగ్గర ఉన్న పొత్తులు అయితే ఈ స్వీట్ కార్న్స్ కూడా చాలా టేస్టీ ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకి కావాలి అంటే అప్పటికప్పుడే తీసి మనకి వేడివేడిగా ఉప్పు కారం పెట్టి మరీ ఇస్తుంది అప్పుడే బాయిల్ అవుతున్న ఒక పొత్తిని తీసి దానికి ఉప్పు కారం అవన్నీ రాసి మరీ ఇస్తుంది అండ్ ఇవ్వండి మొత్తం లోపల ఉడుకుతూ ఉన్నవి అండ్ మనకి కావాలి అంటే అప్పటికప్పుడు తీసి మరీ ఇస్తుంది అండ్ మీకు 1/2 కావాలి అంటే వాళ్ళే కట్ చేసేసి ఇస్తారు లేదు అనుకుంటే ఫుల్ ఇచ్చేస్తుంది ఇలా ఉప్పు కారం పెట్టేసి పార్సిల్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి కావాలి అంటే అప్పటికప్పుడు చేసి మనకి పార్సిల్ చేసి ఇస్తారు అది తీసేసుకుని అలా ముందుకు వస్తూ ఉంటే ఇంకా మార్కెట్లో మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఇదొక స్టాల్ వీళ్ళ దగ్గర గోవాస్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కూడా ఏమైనా స్నాక్స్ పాప్కార్న్ ఇట్లా ఏమైనా కావాలి అంటే ఇటు సైడ్ ఉన్నవి నెక్స్ట్ మొత్తం మార్కెట్ అంతా చూపిస్తాను పదండి ఇదైతే పనస అండ్ ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా స్టాల్సేనండి అండ్ ఇక్కడ మనకి ఎటు చూసినా సరే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇవన్నీ వాటర్ మిలన్స్ యాపిల్స్ గ్రేప్స్ ఆరెంజెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి అండ్ అన్నీ కూడా లో ప్రైజెస్కి ఇస్తారు మీకు యాపిల్స్ వచ్చి 100కి 6 అట్లా ఇస్తారు అండ్ ఇవి నార్మల్ థింగ్స్ హోమ్కి ఏం కావాలో అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇది ఇంకొక షాపు వీళ్ళ దగ్గర కూడా స్టిక్కర్స్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ పపాయ వీళ్ళ దగ్గర ఒక కేజీ వచ్చి పపాయ 60 రూపీస్ తీసుకుంటున్నారు మీరు కాయ తీసుకున్నా సరే మీకు 50 రూపీస్ అట్లా ఇస్తారు మార్కెట్లోనే మనకి డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మెన్స్ వేర్స్ ఉమెన్ వేర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మోస్ట్లీ వెస్ట్రన్ వేర్ టైప్ ఉన్నాయి వన్ పీస్ డ్రెస్సుల్లో కూడా మనకి మోడల్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉన్నాయి కదా గ్రీన్ వైట్ రెడ్ ఇవన్నీ కూడా మనకి వన్ పీస్ డ్రెస్సెస్ అండి అండ్ వీటిలో కాస్ట్ వచ్చి 250 రూపీస్ పడుతుంది అండ్ కొన్ని అయితే సెలెక్టెడ్ నేను తీసి చూపిస్తున్నాను ఇవి మీకు ఏమన్నా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి చూడండి అండ్ మీకు ఇంకా కలెక్షన్ ఏమైనా కావాలి అంటే ఎవ్రీ వీకెండ్ కూడా మనకి చేంజ్ చేస్తూ ఉంటారు అందులో కొన్ని ఇవి మీకు ఇందులోనే నచ్చి ఆ స్టాక్ అవైలబుల్గా లేకపోతే చెప్తే వాళ్ళే నెక్స్ట్ వీక్ కూడా తీసుకొచ్చి ఇస్తారు మనకి మోస్ట్లీ అన్ని డ్రెస్సెస్ కూడా మనకి 250 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇవి కొన్ని డ్రెస్సెస్ అయితే నేను చూపిస్తున్నాను కదా ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే మాత్రం తీసుకోండి అండ్ వీళ్ళు మీరు రూమ్కి తీసుకెళ్ళి వేసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారన్నా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ప్రాబ్లం అయితే ఏముండదు ఇవన్నీ డ్రెస్సెస్ అయితే వన్ పీస్ డ్రెస్సెస్ మోస్ట్లీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తర్వాత హోమ్ థింగ్స్ ఏమన్నా కావాలి అంటే ఈ షాప్ దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయి సోప్ బాక్సెస్ గ్లాసెస్ అండ్ నార్మల్ థింగ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఇదంతా కూడా మార్కెట్ వీళ్ళందరూ పాపం రెస్ట్రెస్ట్గా ఉన్నారు అండ్ ఇటు సైడ్ ఫ్లవర్స్ కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మీకు ఏమైనా ఫ్లవర్స్ కావాలి అంటే వీళ్ళు ముందే ప్యాక్ చేసి ఇస్తారు లేదు మీకు కావాలి అంటే తక్కువ కూడా ఇస్తారు అండ్ ఇంకా ఇది మొత్తం కూడా మార్కెట్ అండి ఈ మార్కెట్ దగ్గరలోనే మనకి మొత్తం కూడా పీజీస్ ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్ పీజీస్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇంకొక షాప్ దగ్గరికి వచ్చాం ఇదైతే మనకి చిన్న లగేజ్ ప్యాక్ టైప్ నార్మల్ 1-2 డేస్కి ఎక్కడికైనా బయట ట్రిప్కి వెళ్తే సరిపోతుందండి ఇది ఇవైతే మనకి 120 రూపీస్కి ఇస్తున్నారు వీళ్ళు చాలా రీజనబుల్ అనే చెప్పొచ్చు అండ్ ఇతను ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అసలు ఎంత పడుతుంది ఏంటి అని ఇదండి మనకి ఒక 2-3 డేస్కి అయితే సరిపడే బట్టలు అయితే ఇందులో పెట్టుకోవచ్చు సో ప్రాబ్లం అయితే ఏముండదు నార్మల్ స్టైలిష్గా కూడా ఉంటుంది ఇది హ్యాంగ్ చేసేసుకుని పట్టుకుని తీసుకెళ్ళడానికి వీళ్ళ దగ్గర కలర్స్ అండ్ బ్యాగ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని మీకు కావాల్సిన మోడల్స్ అయితే తీసుకోండి మీరు నెక్స్ట్ అయితే ఇంకో స్టాల్ దగ్గరికి వచ్చేసాం వీళ్ళ దగ్గర కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే బాగా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇందులో డిజైన్లు కూడా ఉన్నాయి అన్ని ఇయర్ రింగ్స్ కూడా మనకి 30-50 రూపీసే పడుతుందండి మోస్ట్లీ పైన ఉన్నాయి 50 తర్వాత 40 తర్వాత 30 కిందకు వచ్చేసరికి 30 రూపీస్ పడుతుంది మనకి చూసారా ఇవన్నీ ట్రెడిషనల్కి అయితే బాగుంటాయండి ఇవన్నీ బుట్టలు అంటారు కదా అవి
మొత్తం కూడా డిజైన్లు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవైతే చిన్న చిన్న మోడల్స్ నార్మల్ మనం వెస్ట్రన్ టైప్ వేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా లో ప్రైసెస్ మొత్తం కూడా 30-50 రూపాయస్ ఏ ఉన్నాయి అండ్ చూసారు కదా మీకు మోడల్స్ ఏమన్నా నచ్చినట్లయితే మాత్రం ఇట్ సైడ్ రండి ఒకసారి వస్తే మీకు ఈ స్టాల్ దగ్గరలోనే మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ స్ట్రీట్ లో మోస్ట్లీ మనకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ స్టాల్ కి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకి గిఫ్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ గిఫ్ట్స్ కూడా మనకి 100-250 రూపాయస్ పడుతున్నాయి ఏ గిఫ్ట్ అయినా సరే ఇంకా ఒక్కొక్క గిఫ్ట్ ని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంది అండ్ అన్ని కూడా మోస్ట్లీ మనకి 100 రూపీస్ టు 250 మాత్రమే పడుతుంది ఇవైతే 200 పడుతున్నాయి ఈ బొమ్మలు అండ్ ఫ్రేమ్స్ అయితే మనకి 150 అలా ఇస్తున్నారు ఇవండి వీళ్ళ స్టాల్ లో అయితే చాలా వరకు గిఫ్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ హోమ్ డెకరేషన్స్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వినాయక్ నగర్ లో పీజెస్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నారా కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ పీజెస్ మీద చేస్తాను ఇట్ సైడ్ ఉన్న పీజెస్ లో ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయో అన్ని కూడా ఒకసారి బ్లాగ్ చేసి పెడతాను ఇదండి మార్కెట్ మొత్తం అయితే ఇది మొత్తం కూడా మనకి ఇట్ సైడ్ ఉన్న మార్కెట్ వినాయక్ నగర్ లో ఇది మనకి యూకో బ్యాంక్ లైన్ లో ఉంటుంది ఇట్ సైడ్ అయితే వెన్స్డే డెఫినెట్ గా చాలా మెంబర్స్ అయితే ఇట్ సైడ్ ఉండి అన్ని తీసుకుంటూ ఉంటారు మోస్ట్లీ స్టాల్ లో ఉన్న ఫ్రూట్స్ అన్ని అయిపోవచ్చుని అండ్ ఇది మొత్తం కూడా ఇట్ సైడ్ ఉన్నాయండి అండ్ ఇట్ సైడ్ హంగర్ జోన్ అండ్ బేకరీస్ కూడా ఇట్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ స్టాల్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే పికిల్స్ అమ్ముతున్నారు వీళ్ళు గోదావరి సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవి చికెన్ పికిల్స్ అండి చికెన్ పికిల్ అయితే 200 రూపీస్ నార్మల్ మ్యాంగో టమాటో పికిల్స్ అయితే మనకి 50 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో టేస్ట్ కూడా బాగుంటుందండి వీళ్ళ దగ్గర చాలా మెంబర్స్ అయితే వచ్చి తీసుకుంటూ ఉన్నారు వీళ్ళ దగ్గర అప్పడాలు వడియాలు అలాంటివి కూడా ఉన్నాయి చాలా వరకు స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంది అండ్ నెక్స్ట్ అయితే మేము జిలేబీ దగ్గరికి వచ్చాం ఇట్ సైడ్ జిలేబీ స్టే మార్కెట్ అని పెడుతూ ఉంటారు అండ్ వీళ్ళ దగ్గరే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి వేడివేడిగా జిలేబీ ఇక్కడే ప్రిపేర్ చేసి మనకి బెల్లం జిలేబీ కావాలంటే బెల్లం షుగర్ కావాలంటే షుగర్ ఏదైనా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇదండి వీళ్ళ దగ్గర అయితే అప్పటికప్పుడే చేసి మనకి విస్తారు అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్రూట్ స్టాల్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా ఇదండి ఇట్ సైడ్ ఉన్న వెన్స్డే మార్కెట్ సో మీకు ఏమన్నా నచ్చినట్లయితే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ